పొద్దున్నే ఈనాడు పేపర్ చూస్తే ఫుల్ పేజ్ యాడ్ 1 రూపాయలు పడేయాలి. ఏంటంటే మహానేతకు కృతజ్ఞాభివందనాలు. 73 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వంలో ఆర్య వైశ్యులకు రాష్ట్ర రాజకీయాల్లో ప్రభుత్వ పాలనలో ప్రధాన భూమిక పోషించే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వర్రిలవర్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రివర్గ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి యావత్ ఆర్య వైశ్య సమాజం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కచ్చా ఎందుకో పూర్తి ఆర్య వైశ్య సమాజం మొత్తం కృతజ్ఞతలు చెప్తున్నట్ట. ఎందుకంటే ఒక ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చినట, ఒక ఆయనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇంకొక ఆయనకి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఒక ఇండస్ట్రీ రాలి, ఒక టూరిజం రాలి, సరే దాని సంగతి పక్కన పెడదాం. అంటే ఈ ముగ్గురేనే మొత్తం ఆర్యవైశ్య సమాజం. ఇమీడియట్ గా చూసినాక నేను మా వైశ్య సోదరుడికి ఫోన్ చేస్తే, ఇద్దరు ముగ్గురు మా మిత్రులు కాబట్టి ఎవరు ఈ ముగ్గురు వాళ్ళు అన్న, ఈ ముగ్గురు వాళ్ళు అంటే అందరికి మందల కొట్టు వేల కొట్టు ఉన్నాయంట ముగ్గురికి, ఈ ముగ్గురికి. అంటే నేను అడిగిన మరి మా మోదీ గారు 2 ఏళ్ల కిందనే 2 ఏళ్ళు దాటిపోయింది, ఇంకా 10% రిజర్వేషన్ తెచ్చిపెట్టారు కదనే గరీబ్ ఆర్యవైశ్యుల కోసము, వాళ్ళకి ఉద్యోగాలు రావాలా, కాలేజీల సీట్లు రావాలా, కులం పేరు మీద వాళ్ళకి రిజర్వేషన్ లేక చదవలేకపోతున్నారు మంచి మంచి కాలేజీలలో. అటువంటి వాళ్ళకి మోదీ గారు తీసుకొస్తే గరీబులకి, అంటే ఈ ముగ్గురికి ఏంగా మీరు అందరూ ఓట్లేసిస్తారా అంటే నవ్వుతా ఉన్నాడు, ఓట్లేసిస్తారా అంటే నవ్వుతా ఉన్నాడు. గది పరిస్థితి ఏమయ్యా ముఖ్యమంత్రి, నీకు అతి తెలివి అనుకున్నావా, లేకపోతే ఆర్యవైశ్యులు మన అమాయకులు అనుకున్నావా, నీకే బాగా తెలియదు అనుకున్నాడు ముఖ్యమంత్రి. అంటే వీళ్ళు ముగ్గురికి 100 కోట్లు 1000 కోట్లు ఉన్న దగ్గర నువ్వు ఏం తీసుకున్నావో ఏమి ఇచ్చినావో అది వాళ్ళకి తెలుసు, గరీబులకు ఏవయ్యా. మోడీ గారు పెట్టిన ఏదే ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలు ఉన్నావో వాళ్ళ కోసం పెట్టిన 10% తీసుకొస్తే అప్పుడు ఆర్యవైశ్యులు హర్షిస్తారు. ఇంట్లో కాదు హర్షించేది, ఏదో జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చిందని ఊకే 1 కోటి రూపాయలు దాటదు. అమ్మా నేను నడిపిస్తా కదా ఫౌండేషన్, దసంతి ఫౌండేషన్ల కన్నా పైసలు ఇస్తే కొన్ని ప్రాణాలను కాపాడుకుంటాం. అర్థమైందా? నీకు ఎన్నడ అక్కల రాదురా నాయన ముఖ్యమంత్రి గిరా, నీ తెలివి. భరత్ మాతాకి జై. Subscribe us and press the bell icon for more interesting updates.